మాలధారణం నియమాల తోరణం మాలధారణం నియమాల తోరణం జన్మతారణం దుష్కర్మ వారణం జన్మతారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం మాలధారణం నియమాల తోరణం మాలధారణం నియమాల తోరణం ఉదయాస్తమ్ముల సంధ్యలలో పురుషార్థత్రయ సాధనలో చతుర్వేదముల రక్షణలో పంచభూతముల పంజర శుకమై ఆరు శత్రువుల ఆరడిలో పడి ఏడు జన్మలకు వీడని తోడని నిన్ను నమ్మిన నీ నిజ భక్తులా మాలధారణం నియమాల తోరణం జన్మతారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం సంగమనాదంలో ఓ ఓ ఓ హరిహర రూపాద్వైతంలో శరణం 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 ఆవోమా సంగమనాదంలో హరిహర రూపాద్వైతంలో నిష్ఠుర నిగ్రహ యోగంలో మండల పూజా మంత్ర ఘోషలో కర్మాన్న కర్పూరం కరిగే కర్మాన్న కర్పూరం కరిగే ఆత్మహారతులు పట్టిన భక్తులా మాలధారణం నియమాల తోరణం జన్మతారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణమయ్యప్ప మహాగ్రంథాయ మహావీర్ మహాజీ కృష్ణాయ మహాజీ కృష్ణ చేతిలో నిలిపోయిండమ్మా వదిలిపెట్టే ఆ
ها
మంగళాంధ్రదయైన మహామహా బృహస్పతి మహాశివరుభ్యో నమః హరి ఓం హస్తం ప్రక్షాళ్య ఆచార్య స్వాహ 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 స్వాహ
Thank you.
కూర్చోండి. మేడం గారు కనపట్లాంతోమ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 ంతో
శ్రీకరమే కళ్యాణం పంపిస్తాను. ఇంకా మళ్ళీ మళ్ళీ కావాలా, మళ్ళీ ఇంకోసారి కావాలా? Thank you.
సమస్వామి నమః ధ్యాయామి ధ్యానదృక్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న సింహాసనార్థే అక్షతాహం సమర్పయామి పాలాభిషేకం Guru
Thank you.
మేము రావాలండి అక్కడికే కూర్చోండి. మాత కొంచెం జరగండి, మాత అది జరగండి, ఎదురుగా ఉండిపోవాలి స్వామికి. ఇవ్వండి. అమ్మ వచ్చాను అట్లా వెనక నుంచి వచ్చాను అమ్మా. ఏమండి మీరు ఎదురు వస్తున్నారండి, పక్కన రండి. ఎదురు వస్తే ఎలాగా ఎవరు మీరు లెగండి సార్. మేడం గారు మీరు ఎంత వెళ్ళాలి? అదే పోసేయండి, ఆకులతో సహా పోసేయండి అలాగా. మేడం 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 పోయింది. మాత ఇటు రాకండి, మాత కొన్ని ఎలా ఎడం కోసిన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. సార్ సార్ ఎదురు ఉండండి సార్. హలో సార్,
స్వామి నేను కింద తిప్పాను చూసుకుంటాను. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ప్రాణమంగళం దేవం త్రైలోక్యనిరామహం నిత్యాదేవం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే స్మరేత్ సాంభవీషాను సబాహ్యాభ్యంతరశుచి ఆదౌ సర్వవిఘ్న నివారణార్థం మహాగణపతి అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం పట్ల గ్రంథాన్ని రాసి మరి కుంకం పుట్టిన అలంకరణ చేయండి. కలేశస్యముఖే రుద్రహ కంఠే విశ్వసనాశ్రుడ ప్రస్తుత బ్రహ్మాణధ్యమాతృణాశ్రుదా ఒక విశ్వం తీసుకుని గణపతి స్వామిపైన ఆనయించి పెట్టుకోండి. ఓం గంట ఉంటే వాయించండి. అసునీతే పునరస్మాశలక్ష్య పునఃప్రాణమిహనోదే భోగం జోత్పశ్యేమ సూర్యమచ్చలం తమన ఉదయమయాన స్వస్తి అమృతం వై భాగనాధిపతయే నమః. ముఖే ఆచమనీయం తమర్పజామహ ఆనవోర్జేదు ధాతన మిహేరణాయ దిక్షసే యోగశ్రవతమానవః ఎస్ దిక్షజా ఇదం తథా ఆపో జనయ ధాతన మహాగణాధిపతామే. చుక్క నీరు చూపించి పట్టు మొదలు పెట్టేసేయండి. వస్త్రం అభివస్త్ర సుసనాభిధానోర్గజాండోర్మజ షోడశైతాన Hey!
స్వామి ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్య మేమందరం కూడా మొట్టమొదటి ఎందుకు వెళ్తాం ఎందుకు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆత్మ వేరు శరీరం వేరు అన్నట్టు ఉంటారు తప్ప వీళ్ళ ఆత్మలన్నీ ఒకటే గ్రామాలు వేరు తప్ప అయ్యప్పగా వీళ్ళు చేసే పూజా విధానం కానీ ప్రసాద స్వామి వాసు స్వామి వాళ్ళు గిరిస్వామి శిష్యులే మేము అందరం కూడా ఎందుకు గిరిస్వామి శిష్యులు ఆ స్వామి అమెరికాలో ఉన్నారు అది దేవతాచిత్రిఖరాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ
Vengadesa Vaibhav, Vengadesa Vaibhav,
Oh, my God.
జగములు ఎరుగని జప మంత్రం కనివిని ఎరుగని ధన స్నానం తొలి నియమం భూతల శయనం మలి నియమం గ్రామాల్లో ఉన్న నియమం మన గురుస్వామి చెప్పిన నియమం ప్రకారం ఎప్పుడు కూడా మన గుళ్ళో మన కన్నతల్లితోనే ఎంచుకుంటాం. కన్నతల్లి అందుబాటులో లేకపోతే రాకపోతే గురుస్వామి రెండోకి వెళ్ళి వేస్తారు తప్ప
మొట్టమొదటి మా గ్రామాల్లో ఉన్న ఆచారం ఏంటంటే కన్న తల్లి ఒక స్వామికి బ్రహ్మచర్య ఇచ్చే హక్కు గురుస్వామికి కానీ లేదా కన్న తల్లికి కానీ ఇద్దరికే ఉంది. ఈ ప్రపంచంలో ఒక స్వామి బ్రహ్మచర్య దీక్ష పాలంటే బ్రహ్మచర్య దీక్షలో ఉన్న గురుస్వామి కానీ లేదు తన కన్న తల్లి, తల్లికి ఒక్కదానికే మీకు బ్రహ్మచర్య ఇచ్చే హక్కు ఉంది. అటువంటిది మనం ఎప్పుడు కూడా మన గ్రామాల్లో ఎప్పుడు కూడా ఏంటంటే వేరే గుడికి వెళ్ళి కబుక్కని వేసుకున్నాం అయితే మరి మన గురుస్వామి వేస్తారు. లేదంటే మన కన్న తల్లి వస్తే కన్న తల్లి ఒక మాల వేస్తుంది. కన్న తల్లి ఒక మాల ఇంటికి ఒకసారి మాల వేస్తే మరో మిలిగి గురుస్వామి ఎందుకు వేస్తారంటేనే తనకి ఇచ్చే హక్కు ఉంది కాబట్టి కన్న తల్లి ఒకసారి బాధ్యత తీసుకుంటే రెండో మిల్లు అంటారు. రెండో మిల్లు గురుస్వామి వేశారంటే కనుక కన్న తల్లి రెండో మిల్లు వేయచ్చు కానీ తను యాత్ర తీసుకువెళ్ళలేదు. అందుకని మొదటి మిల్లి మొదటిసారి చెప్పిన గౌరవ సహిస్తున్నా రెండో మిల్లు అంటారు. స్వామి సన్నమయ్యారు, ఆయన కొడుకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కూడా ఆవిడకి పాద పూజ చేసుకుని ఆవిడ పుట్టించిన జన్మకి రుణం తీర్చుకుంటారని పాద పూజ చేసుకున్నారు. సంవత్సరాల క్రితం నేను 7వ సంవత్సరం శబరిమల యాత్ర వెళ్తున్నప్పుడు నాకు గురూపదేశం చేసి 150 మంది స్వామికి లేదు మళ్ళీ తీసి పడేస్తున్నారని చెప్పి ఉద్దేశంతో నేను 18 సంవత్సరం వెళ్ళామని చెప్పి మనం కొన్నాళ్ళకి ముసలం అయిపోతాం కానీ మనం వెళ్ళాం మనం చెప్పిన ఒక గొప్ప గుర్తింపు ఉంటుంది. ఆ మొక్కతోనే నేను శబరిమల కాయి తీసుకెళ్తానని కూడా మన శంకర స్వామి చెప్పారు. అంటే ఆ రోజున చేసిన మెట్ల పూజకి వారు గురువర్యులు ఎక్కడో శ్రీ 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 చంద్రబాబు గురుస్వామి వారు వాళ్ళ అబ్బాయి శ్రీనివాస శర్మ గారి దగ్గర ఏంటంటే వారు తాంత్రిక పూజ నేర్చుకున్నారు కాబట్టి తాంత్రిక విద్య ప్రకారం ఏంటంటే చేశారు. మనం తంత్రం తెలియని వాళ్ళం, మిగతా రోజులు ఏంటంటే వాళ్ళు మన మిగతా రోజులు మనం ఆ పని చెయ్యం. అందుకని చెప్పిన మనం ఒక ఆచార్యుణ్ణి విద్య కలిగిన ఒక ఆచార్యుని తీసుకుని ఓడికి వేదను చేయావో బంధాన గుడి దే
Yeah.
అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప సహస్
సోపానం రామం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప రెండవ సోపానం క్రోధం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి స్వామి శరణం మన దెందులూరు వాస్తవ్య శబరిమల యాత్ర 18వ పాటి సందర్భంగా శ్రీ 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 పూజ్య గురుదేవులైన విప్రభూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభు ప్రియం సుతం క్షిప్ర ప్రసాద నిరదం సాస్తారం ప్రణమామ్యం స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప అస్మక్కులేశ్వరం దేవం భూతనాథ సదానంద సర్వభూత దయావర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే దుభ్యం నమో నమః శ్రీ స్వామి శరణమయ్యప్ప శ్రీ స్వామి తప్పులను క్షమించి కాపాడవల్లని 18 బంగారు మెట్లపై కూర్చొని ఉన్నాడు హరిహర్షితుడు ఆనంద చిత్తుడు పిల్లాలి వీరుడు వీరమణి కట్టుడు 14 లోకములను పాలించి కాపాడు ఏడుకొండల వెంకటేశ్వరుడు అన్నవరపు సత్యదేవుడు మంచి కామాక్షి మధుర మీనాక్షి గజవాడ కనకదుర్గుడు కాశీ విశాలాక్షి షిరి సాయినాథుడు మా గురుదేవులు మరియు సకల దైవములను మొక్కులను క్షమించమని కోరుకుంటున్నాం అందరినీ కాపాడుచున్న దేవుడే మొక్కులను కాపాడుచున్నాం మొక్కులను కాపాడుచున్న దేవుడే అందరినీ కాపాడాలి స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి